ఫార్టీ అంటే సంతానం ఫార్టీ అంటే సంతోషం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నమస్తే మగరం నమస్తే జయ మంచి నీతి కథ ఏదైనా చెప్తారా మామూలుగా ఏదైనా పనులు ఒక పని అవ్వాలంటే ముందు మనకు ఏం కావాలి ఆ పని మీద శ్రద్ధ అసలు ఏం చేయబోతున్నాం మనకు ఒక క్లారిటీ ఉండాలి కదా తర్వాత స్వయంగా చేసుకోవాలి మనకి మనం చేయగలగాలి కదా అలాంటి ఒక కథ ఓకే పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా చాలా ఉపయోగపడుతుంది ఎలా చెప్పాలంటే ఇది ఒక కార్పొరేట్ స్టోరీ లాంటిది ఒక పొలంలో ఉన్నట్టే ఒక ఊరికి దగ్గరలో ఒక పొలం ఆ పొలంలో ఒక జంట సారస పక్షులు గుడ్లు పెట్టాయి వరి పొలం కంకులు అవి ముందంతా ఏం చెయ్యరు కదా ఒకసారి కలుపులు అవి తీసేసాక కొంత నీరు పెట్టి తర్వాత వదిలేస్తారు ఏవో కొన్ని జంపల్లాగా ఇట్లా వరి కొంత మణుగుతుంది కదా ఆ మణిగిన చోట ఎక్కడో గుడ్లు పెట్టినాయి గుడ్లు పెట్టినాయి సరే మెల్లి గుడ్లు ఒక నెల రోజులు ఇరవై రోజులు పొదిగాక గుడ్లు పిల్లలు పిల్లలు మెల్లిగా ఆహారం తెచ్చిపెట్టినాయి అయితే ఏమైంది ఇంతలు వరి కోతకొచ్చింది ఓకే కోతకు ఈ సారస్ పక్షులు పెట్టుకునేమో పిల్లలు ఇంకా రెక్కడం ఎగరం రాలేదు వీళ్ళు కోతలకు వచ్చేసారంటే చాలా కష్టమైపోతుంది కొంకులు దిగిపోయినాయి బాగాను అని చెప్పి మనమేమో రోజు వెళ్ళిపోతాం పిల్లలేమో ఇక్కడ ఉండిపోతాయని పిల్లలకి ఏం చెప్పాయట వెళ్తూ వెళ్తూ ఎవరైనా ఏమైనా మాట్లాడుకుంటే ఇక్కడ శ్రద్ధగా వినండి సాయంత్రం రాగానే చెప్పండి అని చెప్పి బాగుంది పక్షులకు పక్షి పిల్లలు కుయ్యం కుయ్యం అనకుండా చుట్టుపక్కల దృష్టి పెట్టుకుని ఉండటం పెట్టినాయి పరిసరాలు గమనించాలి ఈ గమనించమని చెప్పినాయి సరే ఏమైంది పక్షులు రెండు పెద్ద పక్షులు రెండు వెళ్ళిపోయినాయి తల్లిదండ్రి పిల్లలు ఇక్కడ ఉన్నాయి సాయంకాలం మధ్యాహ్నం అంతా ఎవరో మనుషులు వచ్చారు సాయంత్రం తల్లిదండ్రి రాగానే గబగబా చెప్పినాయి మనం వెళ్ళిపోవాలి ఆ రైతు వాళ్ళు వచ్చాడు అబ్బో కంకులు బాగా దిగినాయి ఊళ్ళో వాళ్ళకి చెప్తాను పంటలు పోయమని ఊళ్ళ వాళ్ళని వాళ్ళకి చెప్పేస్తానని అంటున్నాడు వాళ్ళు వచ్చేస్తారేమో అమ్మ నాన్న మనం వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అన్నారు పక్షంది ఏం కంగారు లేదు అదేమిప్పట్లో అవ్వదు పర్వాలేదు మూడు రోజులు గడిచినాయి మూడు రోజుల్లో పెద్దగా ఎవరూ రాల నాలుగో రోజు మళ్ళీ రైతు వచ్చాడు నాలుగు ప్రతిరోజు పక్షులు గమనించండి గమనించండి అని చెప్తూ ఉండేది నాలుగో రోజు మళ్ళీ రైతు వచ్చాడు పక్షి పిల్లల వ్యవహారం అంతా సాయంకాలం అమ్మ నాన్న రాగానే పదండి పదండి వెళ్ళిపోదాం మనం కొంచెం ఎగటం వచ్చింది కదా ఎట్టగొట్ట ఇక్కడి నుంచి దాటుతామంటే ఏం జరిగిందన్నారు ఏం జరిగిందంటే ఆ రైతు వచ్చాడు ఊళ్ళో వాళ్ళతో పెట్టుకుంటే పని అయ్యేలాగా లేదు నా అన్నదమ్ములకు చెప్తాను పంట కోసేయమని అని వాళ్ళ ఆవిడికి చెప్తున్నాడు మరి వాళ్ళ అన్నదమ్ములు రేపు పొద్దున వచ్చేస్తారేమో అమ్మ మనం వెళ్ళిపోదామంటే సారస్పక్షం ఏం ఏం లేదు ఇంకా సమయం ఉంది ఓకే అని చెప్పింది మళ్ళా ఒక నాలుగైదు రోజులు కలిసి ఐదారు రోజుల తర్వాతకి కంకులు బాగా బొంగిపోయి గింజలు రాలుతున్నాయి గింజలు వదిలేసినాయి కంకులు కోయిపోతే ఏముంది సగం పంట పొలంలోనే పడిపోతుంది పడిపోతుంది ఇంతలో ఏమైంది ఐదారు రోజుల తర్వాత మళ్ళీ పక్షి పిల్లలు చెప్పినాయి ఎప్పటిలాగానే రైతు వచ్చి మాట్లాడాడు ఏం మాట్లాడాడు అంటే ఊళ్ళో వాళ్ళు స్వార్థపరులు వాళ్ళ పనే వాళ్ళు చూసుకుంటారు గాని మన పనులు అసలు చేయనే చేయరు అలాగని మా అన్నదమ్ములకు చెప్తే వాళ్ళ పని ముందు చేసుకుంటున్నారు కానీ మన పని చేయట్లేదు మా అన్నదమ్ములు కూడా ఊరు వాళ్ళ లాగానే ఉన్నారు రేపొద్దును నేనే కోస్తానని అంటున్నాడు మనకేం పర్వాలేదు కదా అన్నాయి పిల్లలు అనగానే సార్ అయ్యి బాబోయ్ కొంప మునిగిపోతుంది రేపొద్దున వాడు వచ్చేస్తాడు మనం వెళ్ళిపోవాలి పక్షులకి కొంచెం ఎగరటం వచ్చింది ఒక మాదిరిగా ఎగురుతున్నాయి బాగా రాల ఒక మాదిరిగా ఎగురుతున్నాయి ఈ ఎగురుడు చాలు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అంటే పిల్లలు ఆశ్చర్యపోయి అదేమిటి ఇప్పుడు ఇవే మాటలు కదా మూడు సార్లు నుంచి మాట్లాడుతున్నాడు అప్పుడు వద్దన్న అప్పుడు వద్దన్నాం ఇప్పుడు ఎందుకు కావాలన్నావు ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోదామంటున్నావు ఇప్పుడు మాత్రం ఏం భయం ఉందమ్మా అంటే సారస పక్షి తల్లి పక్షి ఇలా చెప్పింది మొదట జనాలంతా కలిసి ఏదో చేస్తారని నమ్ముతాం మనం జనాలంతా కలవరు వాళ్ళకి ఏం పని మన మీద ఒకళ్ళు ఇద్దరు వస్తారు మిగిలిన వాళ్ళ కోసం వెయిట్ చేస్తారు మిగిలిన వాళ్ళు ఎవరు రాకపోతే ఊరుకుంటారు సొంత కజిన్స్ అన్నదమ్ములు వాళ్ళు కూడా వస్తారు అసలు వాడు రాకపోతే వాళ్ళు వచ్చి ఏం చేస్తారు అందుకని వాళ్ళు కూడా రారా వాడు వచ్చినప్పుడు వాడు వచ్చి అక్కడ పొలం దగ్గర నిలబడి పిలిచినప్పుడు లేని వాళ్ళు రారు కానీ రైతు రేపు నేనే కోస్తా అన్నాడంటే తనే నిశ్చయించుకున్నాడంటే చేస్తాడు ఎస్ నీ పని ఎప్పుడు నువ్వే సరిగ్గా చేస్తావు నువ్వు మొదలు పెడితేనే నీ పని నువ్వు నుంచో పని కాలర్ పిలు వస్తారు నువ్వు నుంచో అన్నదమ్ముల పిలు కజన్స్ బిల్లు చుట్టాలని పిలు వస్తారు నువ్వు రాకుండా మీరు వెళ్ళి చేయండి అంటే ఎవరు చేస్తారమ్మా చేయరు నువ్వే నిలబడి చేసుకోవాలి కదా కాబట్టి అతను ఎప్పుడైతే నడుం కట్టి రేపు తెల్లవారేసరికి నేను అన్నాడు ఖచ్చితంగా కోస్తాడు ఎందుకంటే అతని పంట నష్టపోయేది అతని కాబట్టి అతనిది కాబట్టి ఇప్పుడు ఇతను నష్టపోతే మిగిలిన వాళ్ళు అయ్యో మాపం అంటారు అంతే చెప్పేసి వాళ్ళకేం కలగదు అవును కదా ఎవడు నష్టపోతాడో వాడు ఉద్యుక్తుడవుతాడు పనికి దీని భావం ఏమిటి నీ పని నువ్వు మొదలుపెట్టు నువ్వు నిలబడి ఇతరులని సహాయం అడుగు అంతే నువ్వు సహాయం అడకపోతే రారు కనీసం నీ పని అయినా కొంతైనా నువ్వు చేసుకుంటావు నువ్వైనా చేసుకుంటావు కదా ప్రతి విషయంలోనూ ఇదే ఫ్రెండ్స్తో కలిసి చదువుకుంటామంటారు పిల్లలు నువ్వు మొదలు పెడితేనే చదువు వాళ్ళందరూ వచ్చా కోసం రావడం కోసం చూశామంటే రాపోతే చదువు పోయింది కదా అంతే అవునా ప్రాజెక్ట్లలో కూడా అంతే నలుగురు కలిసి ఒక ప్రాజెక్ట్ చేయాలంటే ఎవడు మొదట వస్తాడో వాడి పని మొదలు పెట్టేసేయాలి క్రెడిట్ వాడికే లభిస్తుంది వాళ్ళంతా రావడం కోసం చూస్తే పని అవదు క్రెడిట్ ఎలాగూ లేదు అవును పని పనిచేసేటప్పుడు లేదా ఒకడికి ఒకడు పని నలుగురు వాడికి హెల్పర్స్ అంటే హెల్ప్ వచ్చేదాకా ఎప్పుడు చూడకూడదు మన పని మనం చేసుకోవాలి మన పని మనం ముందు చేసుకోవాలి ఇప్పుడు ఇలాంటి విషయాలు మనం ఎంతమందికి ఎన్నిసార్లు చెప్పాల్సి వస్తాం జయ అవును రమ్మగారు అవును చిన్న పని ఇల్లు సర్దటానికి మనిషి సహాయం వాళ్ళు వచ్చేదాకా నువ్వు కూర్చుంటే నీ పని ఎప్పటికీ అవ్వదు నువ్వు మొదలు పెట్టేస్తే వాళ్ళు అందుకుంటారు నాకు అనిపిస్తుంది రమ్మగారు ఆ పని మనకు వస్తేనే స్టార్ట్ చేయాలి అది వేరే వాళ్ళతో అయినా సరే వచ్చు ఆ పని ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక బొటిక్ పెట్టుకుందాం అనుకుంటున్నాం అది మనకు వచ్చి ఉండాలి కటింగ్ కానీ లేకపోతే కుట్టడం కానీ సంథింగ్ మనకు ఉంటే మనం ఎంప్లాయీస్ తో చేయించుకోగలం ఏంటమ్మ గారు మనకి వచ్చుంటేనే మనం దిగితే మంచిది వాళ్ళని నమ్ముకున్నాం వాళ్ళు రాలంటే మనం చేయగలగాలి కదా అట్లా అనిపిస్తుంది నాకు అది కూడా పాయింట్ అలాంటివి కూడా పాయింట్ పిల్లలకి చెప్పేటప్పుడు పెద్దవాళ్ళకి చెప్పేటప్పుడు ఏదైనా సరే నలుగురిని కూర్చి బొట్టి లో నలుగురు కూర్చి వ్యాపారాల్లో పెట్టేటప్పుడు దాని మీద నీకు అవగాహన నీకు అవగాహన లేకుండా ఇతరులని నమ్మి ఎప్పుడు చేయకూడదు ఇది నువ్వు నీ పని మొదట నువ్వు చేసుకోవాలంటే నీకు రావాలి కూడా ఎస్ కదా బాగుంది పాయింట్ నేను చెప్పింది ఒక పాయింట్ అయితే నువ్వు చెప్పింది రెండో పాయింట్ ఈ రెండు నీతి పాఠాలు పిల్లలకి చెప్పాలి మనకు మనం చెప్పుకోవాలి ఎప్పుడు స్టూడెంట్స్ కి చాలా అవసరం కొలీగ్స్ కి సబార్డినేట్స్ కి ఎప్పుడు చెప్తూ ఉండాలి మొదట నువ్వు స్టార్ట్ చేసే ఎవడొస్తే వాడు యాడ్ అవుతాడు మొదట నువ్వు సరిగ్గా ఉండు అప్పుడు మిగిలినవన్నీ సరి అవుతాయి పాయింట్ చాలా బాగుంది చాలా అద్భుతం చాలా చాలా బాగుందండి కదా కసిక మనం ఇంటికి నమస్తే నమస్తే జయ